బలంకుంట సతీష్ భవానీ బృందం ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మ బోనాలు. గ్యాస్ సిలిండర్ ప్రమాదంలో మృతి చెందిన వారిని పరామర్శించిన సోమరపు లావణ్య అరుణ్. సింగరేణి ఓబీ కార్మికుల రాష్ట్ర సదస్సు. గోదావరికని బాబూజీ నగర్ లో బాలంకుంట సతీష్ భవానీ బృందం ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మ బోనాలను నిర్వహించడం జరిగింది. పోచమ్మ బోనాలు నిర్వహించడం జరిగింది. ఈ ఊర పోచమ్మకు ఆలయ కమిటీ అయినటువంటి మైసం రవీందర్ గారు మరియు ఇతర సభ్యులతోటి వల్లెంకుంట గ్రామ బహిళ బృందం వచ్చి ఆటపాటలు నిర్వహించి అమ్మవారికి పెద్ద ఎత్తున బోనాలు నిర్వహించి ఊరు చుట్టూ అంటే బాపూజీ నగర్ చుట్టూ గ్రామ కస్టడీ నిర్వహించడం జరిగింది. అనంతరం అమ్మవారి కళ్యాణ కార్యక్రమాలు, తర్వాత అమ్మవారికి పెద్దపట్నము ఈ శివసత్తులతోటి పెద్దపట్నం ఎక్కడ ఉంటుంది, ఆ అనంతరము అమ్మవారికి స్వస్తివాచకం నిర్వహించబడుతుంది. ఇక్కడ వాసులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే 14-15 సంవత్సరాల కా నుంచి కూడా ఈ కొలుపు మనం నిర్వర్తించలేదు. ఎవరైతే ఉన్నారో వల్లంకుంట వ్రాస్తవ్యులు సతీష్ గారు వచ్చి కొలుపు చేద్దాం, ఈ రకంగా ఉంటుంది, బాగుంటుందని చెప్పారు. ఋతుమార్తన సందర్భంలో అమ్మవారు కొలుపు కొలవడం ద్వారా ఎవరికైతే రకరకాల వ్యాధులు ప్రబలతా ఉంటాయో, వ్యాధులు రాకుండా ఉండడం కోసం మనం అమ్మవారిని కొలుస్తూ ఉంటాం. దేవికి ఏదైతే నివేదిస్తున్నావు ఆ నైవేద్యం మనం స్వీకరించడం ద్వారా మన శరీరంలో రక్త ప్రసరణ పెరుగుతూ ఉంటుంది. అనేక వ్యాధుల నుంచి వ్యాధుల బారిన పడకుండా అమ్మవారు మనం కాపాడుతుంది. అట్లానే ఈ 14 సంవత్సరాల కా నుంచి కూడా ఇక్కడ పెట్టుకున్న అమ్మవారు ఎవరు జోలికి పోకుండా, ఎవరిని ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా కాపాడుకుంటూ వచ్చింది. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ కొలుపు మొదలు పెట్టినారు. అందరికీ కూడా ఈ గ్రామ పెద్దలందరికీ కూడా ముందుకొచ్చిన ప్రతి ఒక్కరు చిన్న పెద్ద అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జయభవాన్ జయభవాన్. కార్పొరేటర్ రాజమణి, పోచం వెంకటేష్, సునీల్ మరియు భవాని శ్రీను పాల్గొన్నారు. ఎలకలపల్లి గేట్ కాలనీలో ఇటీవల గ్యాస్ సిలిండర్ ప్రమాదంలో మృతి చెందిన కనకయ్య మాధవి కుటుంబాన్ని పరామర్శించిన సోమరపు లావణ్య అరుణ్ కుమార్ ఈ సందర్భంగా వారి కుటుంబానికి 10,000 రూపాయలను ఆర్థిక సహాయం అందజేసి వారి పిల్లలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కందుల సతీష్, సింహాచలం రత్నకుమార్ మాధవి, పాలకుర్తి మండల అధ్యక్షుడు చిట్టబోయిన రాజ్కుమార్, పలువురు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన
దృఢమైన పివిసి పైపులు మీకు అందుబాటులోకి. విజయ వారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పివిసి పైప్. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. చిప్పి చికెన్ చక్క చికెన్ చిప్పి చికెన్ చక్క చికెన్ కిరాణం కన్నయ్య పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. చికెన్ చక్క చికెన్ చిప్పి చికెన్ రై రై మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లల కేరింతలతో సరదాగా సాగాలి. చలో 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 అరక్లిక్ మీద సవారీ. చలో 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 చిప్పి చికెన్ చక్క చికెన్ చిప్పి చికెన్ చక్క చికెన్ చిప్పి చికెన్ చక్క చికెన్ చిప్పి చికెన్ చక్క. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. ఈ రోజు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో గోదావరి ఖని సిఐటియు కార్యాలయంలో ఓబీ ఆపరేటర్స్ హెల్పర్స్ ఆల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సదస్సుని నిర్వహించడం జరిగింది. ఓబీలోని అన్ని విభాగాల కార్మికులకు 2017 జనవరిలో 19 నుండి పెరిగిన వేతనాలు అమలు చేయాలని, హెల్పర్స్ అందరికీ కనీస వేతనాలు అమలు చేయాలని, అలాగే 8 గంటల పనిదినం అమలు చేయాలని మరియు హెల్పర్స్తో సహా కార్మికులందరికీ సిఎంపిఎఫ్ మరియు మెడికల్ పుస్తకాలను, ఐడెంటిటీస్ కార్డ్స్ను ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి మధు, రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్ర తిరుపతి, రాష్ట్ర కార్యదర్శి వేలుపుల కుమారస్వామి హాజరయ్యారు. అలాగే ఈ కార్యక్రమంలో నాయకులు సంతోష్, సురేష్, మల్లేష్, రమేష్, ప్రభాకర్ పాల్గొన్నారు. నేను ఆ రోజున చాలా నేను చెప్పడం అది రవిశంకర్ దగ్గర కావచ్చు, అక్కడ మీటింగ్ జరిగినప్పుడు కావచ్చు, సుశీలో చాలా ఇంకా దారుణంగా సుశీల్ అయితే అసలు ఒక రకంగా కొట్టుకునే స్థాయి రాక కూడా పోయింది. వాళ్ళ లోపలికి వెళ్ళలేకపోతే జబర్దస్తిగా దుప్పుకొని నెట్టుకొని పోయి అలా మీటింగ్ పెట్టాను. చాలా సీరియస్ గా ఈ కంపెనీలో ఏం జరుగుతూ ఉందో అన్నది అక్కడ హెచ్చరిక కూడా చేయడం అనేది జరిగింది. ఇట్లా అన్ని కంపెనీలలో పెట్టడం వల్ల దాదాపు 1400 రూపాయల చిల్లర ఆ తర్వాత అప్పటి నుండి కట్ చేసుకుంటా రావడం అనేది జరిగింది. అప్పుడు ఆ స్ట్రైక్ లో 2000 పెంచుకున్నాం కాబట్టి 13,500 రూపాయలు అప్పుడు వేతనం పెరిగింది. అంటే ఈ రోజున ప్రతి సంవత్సరం ఏదో దయదక్షిణల మీద ఓబీ కార్మికులు సంవత్సరం రాగానే సార్ మాకు ఇలా సంవత్సరం అయిపోయింది మాకు జీతం వేస్తారా అనే పరిస్థితి ఇలా ఓబీలలో ఇది మన ముందు కనబడతా ఉంది. కానీ ఇలా అనేక చట్టాలు అనేక జీవోలు మన ముందు కళ్ళకు కనబడుతూ ఉన్నాయి. ఏదైతే మన మార్చిలో సమ్మె చేశామో ఆ సమ్మె ఫలితంగా 2017 నుండి జనవరి 19 నుండి సెంట్రల్ జీవన అమలు చేయాలని అందరు కార్మికులకు అమలైంది. మరి ఓసీ కార్మికులు ఏమో వాళ్ళకి ఎందుకు అమలు కావట్లేదు, వాళ్ళకి ఎందుకు అమలు చేయట్లేదు? బ్లాస్టింగ్ కార్మికులకు సెమీ స్కిల్ ఇవ్వాలని ఆగస్టులో జీవో ఇచ్చారు. కానీ ఆగస్టు పోయింది, మళ్ళీ ఇప్పుడు మార్చిలో ఉన్నాం, ఇప్పటి వరకు కూడా దాని సెమీ స్కిల్ అమలు చేయలే. అంటే సింగరేణి మేనేజ్మెంట్ కూడా సర్క్యులర్ విడుదల చేస్తే కూడా ఇలా ప్రైవేట్ మేనేజ్మెంట్ అమలు చేయకుండా ఇలా కార్మికులను ఒక కట్టు బానిసల్లాగా లేదా బెదిరింపు ధోరణితోటి ఈ రోజున ప్రైవేట్ మేనేజ్మెంట్ మన మీద స్వాధీ చేస్తూ ఉన్నాయి. కానీ మన ఐక్యంగా ఉంటే వాడు ఎంత చేసినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా మనం ఐక్యంగా ఉన్నప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు సింగరేణి ఓబీ కార్మికుల రాష్ట్ర స్థాయి సదస్సుని గోదావరికి నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సదస్సులో వివిధ ఓబీలలో కార్మికులు కొన్ని సమస్యల మీద చర్చించడం జరిగింది. ఇవాళ ప్రధానంగా ఓబీలలో బయట రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కాంట్రాక్టర్లు కానీ తెలంగాణ కాంట్రాక్టర్లు కానీ
ఓ సింగరేణి యాజమాన్యం కాంట్రాక్టర్లు కలిసి ఓబీఐ కార్మికులతో ఇవాళ వెట్టి చాకరి చేయించుకుంటా ఉన్నారు. కార్మిక చట్టాలు కానీ కనీస వేతనాలు కానీ ఏ ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదు. 8 గంటల పనిదినాన్ని సైతం ఓబీ కాంట్రాక్టర్లు అమలు చేయకుండా తుంగలో తొక్కుతూ ఉన్నారు. 2017 జనవరి నుంచి కాంట్రాక్ట్ కార్మికుల యొక్క పోరాటం ఫలితంగా వేతనాలు పెరిగినాయి. కానీ ఈ పెరిగిన వేతనాలని సింగరేణిలో అన్ని విభాగాల కార్మికులకు అమలు చేస్తున్నారు. కానీ ఓబీలో మాత్రం కాంట్రాక్ట్ కార్మికులకు ఇవాళ అమలు చేయట్లేదు. ఇవాళ ఒక్కొక్క ఓబీ ఆపరేటర్కి నెలకు 18,200 రూపాయలు ఇవ్వాల్సి ఉంటే కేవలం 13,500 మాత్రమే వేతనాలు చెల్లిస్తూ ఉన్నారు. అట్లాగనే హెల్పర్కి రోజుకి 384 రూపాయలు చిల్లర ఇవ్వాల్సి ఉంటే కేవలం 250 రూపాయలు మాత్రమే హెల్పర్లకు చెల్లిస్తున్న పరిస్థితుంది. ఇవాళ బ్లాస్టింగ్ వర్కర్లకి రోజుకు 536 రూపాయలు ఇవ్వాల్సి ఉంటే కేవలం 300 రూపాయలు మాత్రమే వేతనం చెల్లిస్తూ ఉన్నారు. ఈ కాలంలో పెరిగిన వేతనాలు అమలు చేయకపోవడం ఫలితంగా ఒక్కొక్క ఆపరేటరు సుమారు 60,000 రూపాయలు, హెల్పర్ 50,000 రూపాయలు, బ్లాస్టింగ్ వర్కరు 80,000 రూపాయలు ఈ కాలంలో ఈ సంవత్సర కాలంలో కార్మికులు నష్టపోయిన పరిస్థితుంది. అందుకని ఇవాళ ఓబీ కార్మికులందరికీ పెరిగిన వేతనం అమలు చేయాలని చెప్పేసి ఇవాళ సింగరేణి ఓబీ ఆపరేటర్ సెల్ఫ్ పర్సన్ ఆల్ వర్కర్స్ యూనియన్గా సింగరేణి యాజమాన్యాన్ని కాంట్రాక్టర్లని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఇవాళ ఆపరేటర్ని హైలీ స్కిల్ గుర్తించాల్సిన అవసరం ఉంది. బ్లాస్టింగ్ వర్కర్కి సెమీ స్కిల్డ్ వేతనం ఇవ్వాల్సి ఉంది. కానీ ఇక్కడ ఎక్కడా కూడా ఇవాళ కేటగిరీ వైజ్గా వేతనాలు చెల్లిస్తున్న పరిస్థితి లేదు. అందుకని రాబోయే కాలంలో ఓబీ వర్కర్లకు కార్మిక చట్టాల అమలు కోసం, పెరిగిన వేతనం అమలు కోసం పెద్ద ఎత్తున పోరాటాలకు ఇవాళ రూపకల్పన చేయబోతా ఉన్నాం. ఓబీ డ్రైవర్లు ఆ వర్కర్లందరూ కూడా పోరాటాలకు సిద్ధంగా ఉన్నది ప్రతిజ్ఞం చేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో ఇవాళ కోల్ బెల్ట్లో పనిచేస్తున్నటువంటి ఎమ్మెల్యేలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా ఎమ్మెల్యేలారా, రేపు 12వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతూ ఉన్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల మీద వాయిదా తీర్మానం ఇచ్చి సమస్యల మీద చర్చించాలని చెప్పేసి ఎమ్మెల్యేలు మొత్తం డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిన్న కాక మొన్న శ్రీరాంపూర్కి ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కోల్బెల్ట్ ఎమ్మెల్యేలు మొత్తం ముఖ్యమంత్రి గారు పక్కనే ఉన్నారు. కానీ ఒక్క ఎమ్మెల్యే కూడా పక్షవాదం వచ్చి కాళ్ళు చేతులు నోరు పడిపోయినలాగా మౌనంగా ఉన్నారు తప్ప నోరు విప్పి కాంట్రాక్ట్ కార్మికుల గురించి ముఖ్యమంత్రి గారితో ప్రకటన చేయించలేదు. 2017 జనవరిలో కూడా అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులు లేరని చెప్పేసి ప్రకటించాడు. అప్పుడు అసెంబ్లీలో ఎమ్మెల్యేలందరూ బుద్ధ విగ్రహాలుగా కూర్చున్నారు తప్ప నోరు విప్పి మాట్లాడలేదు. నాకు ఎమ్మెల్యేల మీద వ్యక్తిగతంగా కోపం లేదు, వాళ్ళంటే గౌరవం ఉంది. కానీ ఈ 4 సంవత్సరాల కాలంలో ఎమ్మెల్యేలు వారించిన తీరు మీద బాధతోటి ఆవేదనతోటి మేము మాట్లాడుతూ ఉన్నాం. ఇదే సోమరావు సత్యనారాయణ కానీ, స్పీకర్ మల్సునాచార్య కానీ, పుట్ట మధుకు కానీ, నల్లాల బోయాలకు కానీ, దయాకరావు గారు అందరికీ కూడా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులందరూ ఓట్లేసి గెలిపించారు. కానీ 4 సంవత్సరాల కాలంలో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అందుకని ఎమ్మెల్యేలకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఇవాళ సింగరేణిలో సింగరేణి యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికులతో వెట్టి చాకరి చేయించుకుంటుంది. 7,000 మంది కార్మికులకు బోనస్ అమలు కావాలా? అమలు కావట్లే. కేవలం 6 కోట్ల రూపాయలు కేటాయిస్తే 7,000 మంది కాంట్రాక్ట్ కార్మికులకు బోనస్ వస్తుంది. కోల్ ఇండియాలో ఒప్పందం అయింది, కోల్ ఇండియాలో అమలు చేస్తున్నారు. కనుక 2013 జనవరి నుంచి సింగరేణి యాజమాన్యం కోల్ ఇండియా ఒప్పందాన్ని అమలు చేయకుండా తుంగలో దొక్కుతూ ఉంది. ఎక్స్ప్లోరేషన్ కార్మికులకు కేటగిరీ వైజ్ వేతనం రావాలా? ఇవ్వట్లే. కన్వీనెన్స్ డ్రైవర్లకి, ఫారెస్ట్ నర్సరీ కార్మికులకి సీఎంపీఎఫ్ అమలు చేయట్లే, మెడికల్ పుస్తకాలు ఇవ్వట్లే. ఇవాళ అన్ని చట్టాలను తొంగలు దొక్కుతూ ఉన్నారు. అందుకని ఈ సమస్యల మీద కోల్బెల్ట్ ఎమ్మెల్యేలు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో అయినా సరే ఖచ్చితంగా చర్చించి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చెప్పేసి ఇవాళ సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘంగా ఎమ్మెల్యేలను డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో టీజీపీఏ జిల్లా నాయకులు ఆరేపల్లి శంకర్, స్వేరో నాయకులు జెట్లి శంకరయ్య, గ్రామ అధ్యక్షులు జెట్టి మహేందర్, అంబేద్కర్ యూత్ గ్రామ అధ్యక్షులు తప్పెట్ల మహేందర్, నాయకులు శ్రావణ్ కుమార్ సురేందర్ మరియు పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు మండలం స్వేరో సర్కిల్స్ ప్రారంభించడం జరిగింది. స్వేరో సర్కిల్స్ జయశంకర్ జిల్లా ఇన్ఛార్జ్ బొట్ల ప్రశాంత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్వేరో సర్కిల్స్ ఉమ్మడి వరంగల్ ఇన్ఛార్జ్ మందే శ్యామ్ హాజరై ప్రారంభించారు. సమాజంలో ఉన్న రుగ్ణతలు పోవాలంటే ప్రతి ఒక్కరూ
చదవాలి, అందరూ ఆర్థిక సామాజిక రాజకీయ మానవత్వంతో సాధించాలని, సమసమాజ నిర్మాణం కావాలంటే కేవలం విద్యతోనే సాధ్యమని, అందుకు ప్రతి